స్వాతంత్రం రాకముందు ఎస్సీ ఎస్టీల కోసం అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాడారు? మనకి ఏం చేశారు అనే దాన్ని చాలా చేశారు ఆయన. ముఖ్యమైనవి ఒకటి రెండు చెప్పాలని అంటే, దళితులకి గిరిజనులకి ఉద్యోగాల్లో రిజర్వేషన్, తర్వాత పొలిటికల్ ఉద్యోగాలు అంటే ఎమ్మెల్యే ఎంపీ లాంటి పదవుల్లో రిజర్వేషన్ రావాలనేది ఆయన ముఖ్యమైనటువంటి కోరిక. ఎందుకు అంటే, చదువు లేకుండా వ్యక్తి ఎప్పటికీ పెరగలేడు, పొలిటికల్ పవర్ లేకుండా పేదవాళ్ళకి ప్రభుత్వం పనిచేసే అవకాశం ఉండదు. సో ప్రభుత్వంలో పేదవాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంటే పేదవాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళు కొన్ని వాళ్ళ కొరకు కొన్ని శాసనాలు చేయడం, కొన్ని స్కీమ్స్ పెట్టడం వీలవుతుంది. కాబట్టి చదువు అవసరం, రాజకీయ రంగంలో పదవులు అవసరం అనేది ఆయన ముఖ్యమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన చేయడానికి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఉన్నాము, వాళ్ళు పాలిస్తున్నారు, దేశంలో స్వతంత్రం కావాలి అని చెప్పేసి చాలామంది స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేశారు. అందరూ స్వతంత్రం కావాలి, తెల్లవాళ్ళు వెళ్ళిపోవాలి, ఈ దేశాన్ని మేమే పాలించుకోవాలి అని స్లోగన్లో ఉన్నప్పుడు ఆయనకి, ఆయన ఎలాంటి వాళ్ళంటే సూపర్ఫిషియల్గా ఆలోచించరు, మూలాల్లోకి పోతాడు, రూట్స్ అంటాం మన, రూట్స్లోకి వెళతాడు. సరే, స్వతంత్రం కొరకు నేను కూడా పోట్లాడతాను, స్వతంత్రం వస్తుంది, వచ్చిన తర్వాత నా ప్రజలకి కొత్తగా వచ్చే రూలర్స్ ఏమన్నా మేలు చేస్తారా? తెల్లవాడు పోయి నల్లవాడు రాజ్యం వస్తే నా ప్రజలకి ఏ మేలు జరుగుతుంది అనే ఆలోచనలోనే మునిగిపోయాడు ఆయన. ఎందుకంటే దానికి బ్యాక్గ్రౌండ్ స్లేవరీ ఉన్నప్పుడు స్లేవ్స్ని ఏ రకంగా బాధ పెట్టారు ఆయనకు తెలుసు. సో ఈయన ఏమన్నారంటే, నేను కూడా స్వతంత్ర ఉద్యమంలో మీతో పాటు ఉంటాను, కానీ రాజ్యం మన చేతికి వచ్చిన తర్వాత నా ప్రజలకి మీరేం చేస్తారో చెప్పండి, నా ప్రజలకు కావాల్సింది ఇది, ఉద్యోగాల్లో ఓటా కావాలి, రాజకీయ పదవుల్లో ఓటా కావాలి, ఆర్థికంగా వాళ్ళకి తినడానికి సరిపడా తిండి ఇళ్ళు భూములు ఇట్లాంటివి కావాలి, ఇది కనుక మీ ఎజెండాలో ఉంది అని అంటే నేను మీతో ప్రయాణం చేస్తాను. స్వతంత్రం రావద్దని ఎప్పుడు నేను చెప్పను, రావాలి. దాంతోపాటు నా వాళ్ళకు కూడా స్వతంత్రం రావాలని చెప్పేసి ఆయన కాంగ్రెస్ వారితో మాట్లాడటం, దానికి ఆయనకి సంతృప్తిపరమైన సమాధానం రాకపోయినప్పుడు ఆయన వచ్చిన ఆలోచన ఏంటంటే, పాలించేది ఇంగ్లాండ్ వాళ్ళు, స్వతంత్రం ఇచ్చేది వాళ్ళు, ఇచ్చేవాళ్ళని అడిగితే స్వయం పరిపాలనతో పాటు నా ప్రజలకు కూడా కొంత మేలు జరిగే ఫెసిలిటీస్ పెట్టమని నేను అడగాలనే ఆలోచన వచ్చి, ఇంగ్లాండ్ నుంచి ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు స్వతంత్ర ఉద్యమం చాలామంది ఎక్స్పర్ట్స్ని కమిటీస్ని పంపారు ఇంగ్లాండ్ వాళ్ళు, ఏ రకంగా ఈ సమస్యను తేల్చాలి, ఈ ఉద్యమాన్ని అణిచివేయాలా, అణిచివేయకుండా లేకపోతే దాన్ని పెరగనిచ్చితే అంతిమంగా మనం ఎలాగ స్వతంత్రం ఇవ్వాలి, ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని ఫేజెస్లో ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ స్టడీ చేయడానికి కమిషన్స్ వచ్చేవి. ఏ కమిషన్ వచ్చినా కూడా, సద్బరు కమిషన్ కావచ్చు, సైమన్ కమిషన్ కావచ్చు, లేకపోతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కావచ్చు,
ఏ వేదిక దొరికినా ఆ వేదికలో అంబేద్కర్ గారు అడుగుతున్నది ఒకటే, నా ప్రజలకి ఏం ఓటా ఇస్తారు, నా ప్రజలకి మీరు ఏం మేలు చేస్తారు అని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.